తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల కంటే రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్ళే పన్నులే ఎక్కువని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తమకు ఉదారంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదన్న మంత్రి ఎర్రబెల్లి కేంద్రం నుంచి పన్నుల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన వాటా రావడం లేదని అన్నారు. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి 270,000 కోట్లు చెల్లిస్తుంటే తిరిగి రాష్ట్రానికి 130,000 కోట్లు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. ఆ గ్రామాలు కూడా నీకు కొత్త డెవలప్మెంట్ చేసినట్టు ఈ ద్వారా ఉండాలి. మంచి కార్యక్రమం రైతుల దగ్గర తీసుకొద్దామంటే కేంద్ర ప్రభుత్వం అన్నింటిలో మనకి ఇబ్బంది పెడుతుంది. ఒక్క రూపాయి ఇవ్వకుండా పర్వాలేదు, వాళ్ళు సాయం చేయకుండా పర్వాలేదు, కానీ తొక్కి పారేస్తారు. అది బాధ. మనకి ఏ ప్రాజెక్ట్ ఇవ్వకుండా పర్వాలేదు, ఏ సబ్సిడీ ఇవ్వకుండా పర్వాలేదు, మన డబ్బులే ఇవ్వలేదు. 270,000 కోట్లు మన రాష్ట్రం నుంచి పన్ను రూపంలో వసూలు చేస్తే